రైతు వేదికలతో సాగు విధానంలో విప్లవాత్మక మార్పు రానుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే సీఎం కేసీఆర్ ఈ వేదికలను ఏర్పాటు చేశారని అన్నారు. వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రెండవది పెట్టుబడి అందుబాటు తీసుకురావాలి. మూడవది ధన నిర్ణయించే దాంట్లో రైతాంగాన్ని కూడా భాగస్వామ్యం కల్పించాలి. ఇవి మూడు జరిగినప్పుడే వ్యవసాయం లాభదాయకం అవుతుంది అని చెప్పి చేసిన సూచనలు అన్నింటినీ కూడా ఈ దేశంలో కూచ తప్పకుండా అమలు చేసిన నాయకులు మన ముఖ్యమంత్రి తెలంగాణలో మొదటి దశలోనే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసి రెండవ దశలో పెట్టుబడి కూడా తనే స్వయంగా అందించే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి రైతుకు కాలమయ్యే నాటికే విత్తనాలు ఎరువులు అందిస్తున్న తీసుకొచ్చి మూడవది రైతాంగానికి ధరలో ధర నిర్ణయంలో భాగస్వామ్యం కల్పించడానికి రైతు బంధు సమితిని ఏర్పాటు చేసి రైతులు ఒకే చోట కూడి గుడి చూడడానికి ఒక వేదిక నిర్మాణం అవసరమని చెప్పి చేసిన రైతు నిర్మాణం తప్పకుండా రైతాంగానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా విధిగా సమస్యలకు హాజరై తప్పకుండా అన్ని విషయాలను కూడా ఒకరికి రైతు పంచుకొని